కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో దివంగత విజయవాడ తూర్పు ఎమ్మెల్యే వాంగవీటి మోహన్ రంగ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంగర గాంధీ బొమ్మ సెంటర్లో గల రంగ విగ్రహానికి స్థానిక నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా అర్ధరాత్రి ముష్కరుల చేతిలో ఘోరంగా హత్య కాబడిన వంగవీటి రంగ కులరహితంగా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా మిగిలారని స్థానిక ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు అన్నారు. రంగ జయంతి సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వాస కోటేశ్వరరావు, ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్, పిఎస్ఈఎస్ చైర్పర్సన్ గంగుమల రాంబాబు, వంగానల్ల శ్రీను, ప్రగడ అర్జునరావు, కట్ట మురళీకృష్ణ, ఎం సూరిబాబు, పాలంగి కిషోర్, స్వామి కాపు, గుడిమెట్ల రాంబాబు, రంగుమల్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రంగుడు మోహన్ రంగా గారి అభిమానులందరూ కూడా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ 75 సంవత్సరాల రంగుడి మోహన్ రంగా గారి జయంతి ఉత్సవాలు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం ఆయన చేసినటువంటి కార్యక్రమం. ఒక విజయవాడ నగరంలో కార్పొరేటర్గా నెక్కి వెంటనే కూడా ఎమ్మెల్యేగా శాసన సభ్యులుగా ఎన్నికై అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల్లో సంక్షేమానికి విశేష కృషి చేసినటువంటి మహానాయకుడు వంగుడి మోహన్ రంగా గారు. అటువంటి మోహన్ రంగా గారిని ఒక కులానికో ఒక మతానికో ఈరోజు చూసే ప్రయత్నం చేస్తున్నారు. స్వర్గీయ దివంగత నేత శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 75వ జయంతి మన అంగరక గ్రామంలో పెద్దల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందిస్తున్నాం. మరి ఈ రోజున బడుగు బలహీన వర్గాలకి వెనకబడిన తరగతులకి అండగా ఉండి వారి కోసం ఆర్నిహలు కృషి చేసి వారి కోసమే తన జీవితాన్ని తృణప్రాయంగా వారి సంక్షేమం కోసం చేస్తూ వారి సంక్షేమం కోసం అదేవిధంగా వారి యొక్క హక్కులు సాధించుకోవడం కోసం అమరుడైన దివంగత నేత శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు. వంగవీటి మోహన్ రంగా గారిని ఒక కాపు నాయకుడిగా కాకుండా వంగవీటి మోహన్ రంగా గారి కూడా ఉండేవాళ్ళందరూ కూడా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అదేవిధంగా వెనకబడిన జాతులు, ఈ తోగుడుబళ్ళు, రిక్షా కార్మికులు, తోగుడుబళ్ళు కార్మికులు, ఆటో యూనియన్ సభ్యులందరూ కూడా వాళ్ళందరూ సంక్షేమానికి కృషి చేసిన రంగా గారిని ఒక కులానికో లేకపోతే ఒక పార్టీకో ఆపాదించకుండా రంగా గారిని అందరి నాయకుడిగా గుర్తించాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేసి రంగా గారిని